வந்தே குரு பரம்பரம் ஸ்ரீ சித்த சந்தோஷணம் ஹிருதிமுதாத்யாய சிசதா பாவனம். ప్రతి మానవుని జీవితంలో కూడా తీర్థయాత్ర అనేటువంటిది ఒక భాగం. ఎందుచేతంటే తీర్థయాత్రలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. సాక్షాత్ శ్రీరాముడే బాల్యావస్థలో నాకు శాంతి లేదు అని అన్నప్పుడు దశరథుడు ఒక మాట అంటాడు, అజ్ఞానమునకు తావివ్వనంత వరకు ఆపదలు నిర్జీవములై దూరముననే ఉండును అని చెప్పాడనమాట. ఆ విధంగా చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరు అని చెప్పినాడు శ్రీరాముడికి దశరథ మహారాజు. సరే శ్రీరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాడు. వచ్చినా కానీ నాకు శాంతి లేదు అంటాడు. అప్పుడు తమ గురువులు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు శాంతిని పొందుపరుస్తారు అని చెప్తాడనమాట. అయితే ఈ తీర్థయాత్రలు ఎటువంటివి అంటే, మనిషికి ఈ భౌతిక శాస్త్రంలో చెప్పినట్టుగా ఏదైనా వచ్చినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని తాపాలన్నీ తగ్గుతాయన్నమాట. ఆ మహత్యం వల్ల, అక్కడికి వెళ్ళిన ఆ ప్రదేశ మహత్యం వల్ల అది ఫస్ట్ ఎయిడ్ లాంటిది అన్నమాట. ఈ అశాంతికి ఈ దుఃఖాలకి ఫస్ట్ ఎయిడ్ లాంటిది అన్నమాట ఈ తీర్థయాత్ర ప్రదర్శనం అనేటువంటిది. ఈ విధంగా అయ్యాక ఇంకా శాంతి కలగలేదు అన్నప్పుడు జ్ఞానోపదేశం కలగాలి, దాన్ని బట్టి కానీ ఒక శాంతియుతమైనదికి రాలేరన్నమాట. అందువల్ల గురువుల దగ్గరికి పంపారు. పంపితే గురువులు ఏం చేశారు, బాల్యావస్థ వృద్ధాప్యం వీటిలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం ద్వారా ఆయనకి క్రమంగా కొన్ని విషయాలు చెప్పారన్నమాట. చెప్పాక శ్రీరాముడు అడుగుతాడు, స్వామి ఈ ద్వంద్వం అనేటువంటిది ఎందుకు వచ్చింది, సత్యము పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పుడు ఈ ద్వంద్వం ఎందుకు వచ్చింది అని అడుగుతారన్నమాట. అడిగితే ఆయన చెప్తారు, ఈ ద్వంద్వం అనేటువంటిది ప్రబోధకులు కల్పించినటువంటిది అజ్ఞానుల కోసమే అని చెప్తారన్నమాట. కాబట్టి ఆ విషయం తెలుసుకునే క్రమంలో ఉన్నాడు కనుక రాముడు, శ్రీరాముడు ఆయన ఆ విధంగా చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ తీర్థయాత్రలు ఎందుచేత అవసరము మనకి అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట. ఈ ఇదిలో ఈ చతుర్మాస సమయంలో దేవీ నవరాత్రులు గడిపాం మొన్నటిదాకా. కార్తీక మాసంలో శివారాధన చేస్తాం. స్త్రీలందరూ కూడా తమ సౌభాగ్యం కోసం కార్తీక మాస దీప ప్రజ్వలన చేసి జరుపుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలా ఉండగా అజ్ఞానుల ప్రబోధం కోసమే చెప్పబడింది కనుక సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడే మానవ రూపంలో అవతరించి కూడా ఈ భౌతిక జగత్తులో పొందుతున్నటువంటి ఈ అశాంతి గురించి చెప్పడం జరిగింది కనుక ఆయన ఏ విధంగా అయితే ఈ జగత్తులో తన యొక్క ప్రతిక్రమంగా ఎవ్రీథింగ్ హీ హాజ్ టేకెన్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ వే, ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చేశాడన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్రాలు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాశీయాత్ర ఉంది. కాశీయాత్రకి వెళ్ళినప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే జ్యోతిర్లింగంగా అక్కడ ఆవిర్భవించాడు. దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి నదీ తటాలు ఉన్నాయి. గంగానది భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి సాగరుని కుమారులు 60,000 మందిని కూడా మళ్ళీ ముక్తిని పొందేలాగా చేశాడన్నమాట. ఆ గంగానది భగీరథి అని కూడా అంటారు. ఆ గంగానది తటాన్ని ఈ విశ్వేశ్వరుడు ఆవిర్భవించాడు లింగ రూపంలో. ఈ విధంగా ప్రదర్శకులందరూ కూడా వచ్చి యాత్రికులందరూ విశ్వనాథుని దర్శనం చేసుకుని విశాలాక్షి కుంకుమార్చన చేసుకుని తరిస్తున్నారు. వీళ్ళందరి రాకకు సాక్షిగా అన్నట్టు సాక్షి గణపతి, డిండు గణపతి అంటారన్నమాట. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత కాశీక్షేత్రంలో వ్యాసుల వారి పీఠం ఉంది. అలాగే
దుర్గాదేవి గుడి, హనుమాన్ గుడి, తర్వాత తులసి మానస ధాము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటిలో కనపడేటువంటి కొన్ని విషయాలు కొంత మంది యాత్రికులకి ఎంత భావనతో వాళ్ళు అక్కడికి దర్శనానికి వెళ్తారో దానికి తగ్గట్టుగానే ఒక అనుభూతిని పొందుతూ ఉంటారన్నమాట. తరువాత మనం నైమిషారణ్యానికి వెళ్తాం. నైమిషారణ్యంలో సూత మహర్షి అన్ని పురాణ గాథలు కూడా అక్కడే చెప్పాడు. దానికి కారణం ఏంటి, నైమిషారణ్యంలో ఆ భగవంతుడే సాక్షాత్ వృక్షస్వరూపంలో ఉంటాడు. అక్కడ కదంబ వృక్షం లేకపోతే కడిమి వృక్షం ఇలాగ ఎన్నో ఎన్నో వృక్ష రూపాల్లో ఉండి ఎంతో పవిత్రమైనది. అక్కడే గోమతి నది ఉంది. గోమతి నది తర్వాత మన మనువులు, తర్వాత ఈ హనుమాన్ గడి అని ఉంది, తర్వాత అనేక విధమైనటువంటి విశేషమైన మహత్యం ఉంది అక్కడ. ఎంచేతంటే ఈ నైమిషారణ్యంలోనే సత్యలోక ప్రభు అయినటువంటి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఇక్కడ ఋషులు అందరికీ కూడా చెప్పబడింది మాట. కాబట్టి దీని విశేషం భూమండలం మీద మొట్టమొదట అక్కడ ప్రవచింపబడింది సత్యనారాయణ వ్రతం. అందుకనే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి చుట్టుపక్కల ఈ అరటి ఇవి పెట్టి లేకపోతే వృక్ష సముదాయాన్ని సమకూర్చి చేస్తాం. ఎందుచేత ఆ నైమిషారణ్యంలోనే ఆ స్వామి మనకి ఈ భూమి మీద దర్శనం ఇచ్చాడు మాట. ఆయన యొక్క విషయం మహత్యం అంతా తెలుసుకోవడం జరిగింది అక్కడే. ఈ విధంగా నైమిషారణ్యంలో చేసినటువంటి ఇందులో వ్యాసుల వారి గద్ది కూడా ఉంది. ఆ వ్యాసుల వారి గద్ది అంటే ఏమిటన్నమాట, వ్యాస భగవానుడు స్వయంగా ఈ వేదములన్నింటినీ కూడా విభాగం చేసి సామరుగ్వేద వేదాలని ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో క్రమీకరించి చూపించాడన్నమాట. అక్కడ ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రజలకి అనుకూలంగా వసతులన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కనుక ప్రజలు వెళ్ళి ఆ ఆనందాన్ని పొందొచ్చు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని పుణ్యులవ్వచ్చు. ఈ విధంగా చేస్తూ ఉండగా ప్రయాగరాజ్ మూడవది. ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం అంటారు. ఇదేమిటంటే గంగానది, యమునా నది, సరస్వతీ నది ఈ మూడు కూడా ఒక ప్రదేశంలో కలిసినటువంటి చోటు అన్నమాట. దీని వల్ల చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి ధరిస్తారు. ఆ నీళ్ళు ఇంటికి తెచ్చుకుంటారు. ఇంట్లో కూడా నిత్య ప్రార్థనలో వాడుకుంటూ ఉంటారు. అంతేకాక త్రివేణి సంగమంలో వేణి పూజ అని ఒకటి ఉంది. అందులో ఏంటంటే యాక్చువల్గా ఆడవాళ్ళందరూ జడ వేసుకోవడం అనేటువంటిది. అది మూడు పాయలు తీస్తారు, గంగా, యమున, సరస్వతి అన్నమాట. ఆ పాయలు మూడును ఆ మూడు అల్లి జడ చేస్తారు అన్నమాట. దాంట్లో ఉన్న మహత్యం అటువంటిది ఆ విధంగా చేసుకుని తరిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ప్రయాగరాజ్ తర్వాత 52 కిలోమీటర్ల దూరంలో సీతామణి అని ఉంది. అంటే ఆ సీతాదేవి లవకుశుల్ని శ్రీరాముల వారికి అప్పగించి తానిక నా స్వస్థానానికి మా తల్లి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అక్కడ భూమిలో అంతర్హితం అవుతుంది అన్నమాట. అది ఒక ముఖ్యమైన ప్రదేశం, అందరూ చూడవచ్చు కూడా, తరిస్తారు దానివల్ల. ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రాలన్నీ చేయడం వల్ల ఆ ప్రదేశముల యొక్క మహత్యం వల్ల మనకు ఉన్నటువంటి కొన్ని అశాంతికరమైన విషయాలు కొన్ని ఉపశమిస్తాయి. చెప్పే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగిస్తాయి. అది కాకపోతే ఇంకా గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీరాముడికి చెప్పినట్టే మనం విచారించినట్లయితే ఆయన చెప్తారు, లోక ప్రభుత్వ మననాం భూతానామాత్మసిద్ధియే విహరణీయ శాస్త్రాన్ని కల్పిత నిదితమాభి అని. అంటే ఏంటన్నమాట, లోకాన్ని ప్రబోధమునికై యత్నించుచున్న జీవుల యొక్క ఆత్మశుద్ధికై ఆత్మసాక్షాత్కారం అందిన జ్ఞానులచే రచింపబడిన శాస్త్రములు ఉపకరించుచున్నవి. అంటే అజ్ఞానులను ఉద్ధరించుటయే మహాత్ముల ప్రయోజనం కదా. అంటే ఏంటన్నమాట, ఈ విధంగా శాస్త్రాలన్నింటినీ పరీక్షించి దానిలో ఉన్న
ఎలా అయితే పెరుగులోంచి వెన్న ఎలా చూపించాడో శ్రీకృష్ణుడు అలాగా ఆ తత్వంలో ఈ విషయాలన్నీ కూడా ప్రబోధిస్తే ఇంకోళ్ళకి తెలియజేయడం అది చెప్పాను సజ్జనముల యొక్క లక్షణం అన్నమాట. ఆ చేసేవాళ్ళకి కూడా ఆత్మశుద్ధి ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా జరగడం కోసం వాళ్ళు ప్రబోధం చేసేవాళ్ళందరూ కూడా ఈ శాస్త్రంలో విశ్లేషించబడిన విషయాలన్నీ కూడా వాళ్ళకి లోకులకి ప్రబోధిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి శాస్త్ర విచారణ అనేటువంటిది ఒక భాగం మళ్ళీ ఇందులో ప్రబోధం చేయాలంటే ఏదైనా చెప్పాలంటే. అలాగే ఈ యాత్రా విశేషాలు చెప్పాలన్నా కూడా ముందర మనం ప్రయాణించి ఆ విషయాలు తెలుసుకుని ఇతరులకు చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక గయాక్షేత్రం, గయాక్షేత్రంలోకి వెళ్తే పితృదేవతలకు మోక్షప్రాప్తికై పిండ ప్రదానాలు గావించి ఆ భగవంతుని సన్నిధికి చేరుస్తారు. దీంట్లో పిండ ప్రధాన కార్యంలో ఏంటంటే కాశీ కాశీ అని గయా గయా అని చెప్తూ ఉంటారు. ఎందుచేత అంటే వాళ్ళు ముక్తిని పొందినట్టుగా ప్రకటించడం అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల ఇది ముక్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే దానికి కూడా ఒక విధమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏమిటంటే ఒక వైరాగ్యం అనేటువంటిది ఏర్పడాలి. ఆ వైరాగ్యం ఏర్పడితే కానీ ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి శాంతి లేదు. అందుకనే దీనికి ఉదాహరణగా రాముడు ఒకటి అడుగుతాడు, స్వామి గురువుగారు ఈ మనస్సునందే ప్రపంచమంతా ఉందంటున్నారు కదా, అదేలాగా దాని గురించి కాస్త చెప్పండి అంటారన్నమాట. తమాల వృక్షం రాయని మండప పర్వతం చర్యల్లో భృగు మహర్షి సమాధి స్థితిలో ఉండగా తనయుడైనటువంటి శుక్రాచార్యుడు కూడా వచ్చి ఏకాగ్రతతో ధ్యానంలో ఉన్నాడు. ఆ ఏకాగ్రతలో ధ్యానంలో పైకి వెళ్ళిపోయాడు మనస్సుతోటి, శరీరం ఇక్కడే ఉంది. వెళ్ళిపోయేటప్పటికీ ఆయనకి తన ధ్యానంలో ఒక అప్సరస కనపడింది. ఆ అప్సరస కనపడేటప్పటికీ ఆ విధంగా ఆమెనే స్మరిస్తూ ఇతర వృత్తులు మరిచి మనోరాజ్యం సృష్టింపదడిగాను. తనకి ఇష్టం వచ్చినట్టు మనస్సుకి ఇష్టమైన విధంగా బహుకాలమునకు ఎండలకు ఎండి వృక్షము వలె నేలపై పడాను, ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు అన్నమాట. 1000 సంవత్సరముల సమాధి నుండి తండ్రి భృగు మహర్షి మేల్కొని తనయుడి కోసం చూశాడు, కనపడలేదు. దాంతో కోపగించాడు ఆయన. చూస్తే కుమారుడు శవం ఉంది ఇక్కడ, కుమారుడు లేవట్లేదు. అప్పుడు యముడి మీద కోపంతో యముడి దగ్గరికి వెళ్తే యముడు ఎటువంటి చక్కని విషయాలు చెప్తాడు, అమృత వర్షం లాంటి విషయాలన్నమాట. రథసారథి చతురుడై తన ఇచ్చ వచ్చినట్లు నడుచుచున్నట్లు అభిమానముచే ఈ అంతర్వ్యాపారం ద్వారా ఈ మనస్సును శరీరమును తన ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తింపజేయుచున్నవి. మహానుభావ, బాలుని వలె ఆటలాడు బొమ్మలను శిథిలమునర్చి మరొక దానిని నిర్మించుకున్నట్లు ఈ మనస్సును భవిష్య శరీరము నిర్మించుకొని సంకల్పించుకొని పూర్వ శరీరమును విడుచుచున్నది. చిత్తమే మనుజుడు, చిత్తము చేయినదే నిజముగా చేయబడినది, కల్పన చే బంధింపబడుచున్నది. కల్పన రాసిత్యముచే ముక్తి నొందుచున్నది. కాబట్టి ఈ విధంగా యముడు చెప్తున్నాడు. ఇలా చర్చించుకుంటూ సమంగా నదిని ఒక్క క్షణంలో భృగుడు యముడు కూడా దాటి తటానికి వచ్చేటప్పటికీ ఒక విప్రోత్తముడు కనపడ్డాడు. ధ్యానం నుండి మేల్కొని అమృతధారలన్నట్లు ఆ విప్రోత్తముడు ఎవరో కాదు, ఆ సుఖమహర్షే చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు, మహాత్ములారా, మహనీయుల దర్శనము కలుగు చే సుఖము అమృతవర్షం కూడా చేయజాలదు. ఆత్మజ్ఞానము నొందుటచే చూడగలిగి శ్రమ లేకనే నేనిప్పుడు విశ్రాంతి నొంది తిని జన్మాంతర వెదలు పొందిన నా ఆత్మ ఇప్పుడు
విశ్రాంతి నొందింది. నేనెంతో విశ్రాంతితో ఉన్నాను. నా భ్రమ తొలగినది. ప్రాణ సంచారములతో ఆ మువ్వురు క్షణంలో మందర పర్వతం చేరారు. అతట ఆ శుక్రాచార్యులు వాళ్ళకి చూపెడుతున్నాడు అన్నమాట. ఎండిన ఆకుల చే కప్పబడిన తన పూర్వజన్మ శరీరమును చూచి, తండ్రి, అనేక సుఖభోగములు చే లాలించి పెంచినది నా శరీరము, స్నేహము చే గూడిన దాది చే, స్నేహంగా ఉండే దాది చే, కర్పూరాదుల చే లేపనం కొన్న నా శరీరం ఇదియే. ప్రస్తుతము ప్రమోత్తులకు స్త్రీలచే లాలింపబడిన ఈ శరీరము సర్పవృష్టికాదులచే ఛిద్రమై ఉంది. ఏ నా వక్షస్థలంపై నక్షత్ర సమూహంలో వేలాడే హారముల సౌందర్యం ఇప్పుడు ఈ శరీరం మీద చీమలు పాకుతున్నాయి. పర్వతశిలలపై కృషించిన ఈ నా దేహము తుచ్చ రూపమున ప్రదర్శించడం ద్వారా నేను ఈ విధంగా చూపించడానికి కారణం ఏంటంటే, సత్పురుషులకు వైరాగ్యోపదేశము చేయుచున్నదా అన్నట్లు అనిపిస్తోంది. చిత్త పిపాసము నుండి విడివడిన ఈ నా శరీరం ఇప్పుడు సుఖమందుచున్నది. చిత్తరహిత మగుటిచే దైవవశాత్తు కలుగు విపత్తులచే ఏ భీతి లేకయున్నది. దైవవశాత్తు కలుగు విపత్తులచే, ఇప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ బలిచక్రవర్తి దానము ఇవ్వబోతుంటో వామనుడికి, ఆయన గురువుగారు దైవవశాత్తు ఈయన విష్ణువే వచ్చాడు అని చెప్పి ఆ విఘ్నాన్ని తొలగించడానికి తాను ఏం చేస్తాడు, బలిచక్రవర్తికి చెప్తాడు, నాయన ఈయన వామనుడు బ్రాహ్మణోత్తముడనే కాదు, ఈయన సాక్షాత్తు విష్ణువే వచ్చాడు, నీకేదో ఆపద రాపోతుంది ఆగమని చెప్తాడు. కానీ అక్కడ ఆయన ఆపలేకపోయాడు. ఎందుచేత, తాను గురువైనా కానీ గురువులకు గురువైన ఆ శ్రీకృష్ణుడు లోక కళ్యాణార్థం చేయవలసిన విషయం ఉంది కనుక అక్కడ చేయలేకపోయాడమాట. అంటే దైవవశాత్తు కలుగు విపత్తులచే ఏ భీతియు లేక ఉన్నది. ప్రస్తుతానికి ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి విషయం అన్నమాట. ఈ విధంగా ఎవరైతే అమనస్క స్థితిని పొందుతారో వారే సమస్త సుఖభోగముల యొక్క పరమావధిని, అంటే భూమానందాన్ని పొందిన వారు అవుతారు. కాబట్టి ఈ ఆనందమయమైన ఈ యాత్ర అనుభవములతో పాటు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలి. అప్పుడే మనకి ఆ శాంతి కలుగుతుంది అని రాముల వారికి చెప్పారన్నమాట. పరితాపం ఎలా, ఆనందం ఎలా అంటే, పరితాపం ఇదిగో ఈ మనస్సు యొక్క ఇది వల్ల సంకల్ప వికల్పాల వల్ల ఏర్పడుతోంది. ఆనందం ఎప్పుడైతే నీవు అజ్ఞానం అనేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని విడవగల జ్ఞానాన్ని సంపాదిస్తాము, అప్పుడు మనం ముక్తిని పొందుతాం అన్నమాట. ఇది దీని విశేషం.